ఏంటంటీ అలా డల్గా కూర్చున్నారు ఏం చెప్పనమ్మా సజిత మనల్ని మోసం చేసింది ఏం చేసిందంటి సజిత నెల తప్పింది అసలు అది రాత్రిలో నీ దగ్గరే పడుకుంటుంది కదా అవునండి నా దగ్గరే పడుకుంటుంది అంటే మీ అనుమానం నా మీద చైతు నాకు మతి సగం పోయింది నీకు పూర్తిగా పోయింది లేకపోతే నీ మీద నాకు అనుమానం ఏంటి నేను ఆడదాని కదా నాకు పూర్తిగా మతి పోయింది దానికి ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా నాకు తెలిసినంత వరకు ఎవరు లేరు అంటి అయినా మీరు టెన్షన్ పడకండి నేను తెలుసుకుంటానుగా అలాగే సజిత అమ్మ కంగారు పడుతున్నారు ఇక్కడ నువ్వు నేను అమ్మ తప్ప ఇంకెవరు లేరు ఇంత పని ఎందుకు చేసావ్ అసలు కుర్రాడు ఎవరు చెప్పు నేను చెప్పను అలా అంటే సరిపోదు సజిత నువ్వు చాక్లెట్స్ తిను అది నీ వ్యక్తిగతం షాంపెన్ తాగు అది నీ వ్యక్తిగతం ఇది పరుక్ సంబంధించిన విషయం అది నీకు అనవసరం అనవసరం అంటే సరిపోదు సజిత ఇది సమాజం ఒక స్త్రీని పతనం చేయడానికి వెంటపడేది రెండు కాళ్ళే తర్వాత కోటి చేతులు ఆమెని పాయింట్ అవుట్ చేస్తూ గేలి చేస్తాయి ఎంత గొప్పగా చెప్పావు తల్లి ఏంటి గొప్పగా చెప్పేది కాళ్ళు చేతులు వాటి సంగతి నాకు బాగా తెలుసు అలా అనక సజిత 20 సంవత్సరాలు నిన్ను పెంచిన తల్లిటు 20 నిమిషాల్లో నీ కడుపు కారణమైన వాడటు తూకం వే ఎవరి బరువు ఎంతో తెలుస్తుంది అంత పెద్ద త్రాస్ నా దగ్గర లేదు కానీ నువ్వు నోరు మూసుకుంటావా అలాగే నోరు మూసుకుంటానులే కానీ నువ్వు కొంచెం డ్రెస్ మార్చుకుని బయటికి రా నీతో పర్సనల్ గా మాట్లాడాలి అలాగే చైతు బతిమాలో బామాలో ఎలాగోలా దంచేత విషయం చెప్పించు తల్లి ఏంటి కొత్త డ్రామా స్క్రిప్ట్ వాళ్ళది యాక్షన్ నాది కాస్త అర్థమైటట్టు చెప్తావా మా అమ్మకి వైజాగ్ లో ఒక ఫ్రెండ్ ఉంది ఎన్ఆర్ఐ సంబంధం ఒకటి తెచ్చి ఆమెని కన్విన్స్ చేసింది సరిగ్గా అప్పుడే నిన్న సాయంత్రం తిన్న సమోసాలు అరక్క నేను వామిటింగ్ చేసుకున్నాను కళ్ళు తిరుగుతున్నాయి అన్నాను వచ్చిన ఆమె బిత్తరపోయి ప్రెగ్నెన్సీ సింటమ్స్ అంటూ తిరిగి చూడకుండా వెళ్లిపోయింది అమ్మ నిజమేనా అంది నేను సైలెంట్ అయ్యాను సజిత నా మూలంగా నువ్వు నీ బ్రైట్ ఫ్యూచర్ పోగొట్టుకుంటున్నావేమో సెంటిమెంట్ మూడ్స్ లోకి వెళ్ళకు ఎన్ఆర్ఐలు ఏనుగుల్ని తిన్రు ఇండియన్స్ ఎలుకల్ని తిన్రు అంతా తింటే ఎవరు తిన్నా అది మనసు పడ్డ వాడితో తింటే అమ్మ జయే వేరు నువ్వు చెప్పింది నిజమే నాకు అంతకంటే ఆనందం ఉండదు కానీ ఇంతవరకు ఏం సాధించానో నాకే అర్థం కాకుండా ఉంది ఒక్కొక్కసారి భయంగా కూడా ఉంటుంది ఆ మూడ్సే వద్దు పద మంగళ నీరాజ్ దీవి దర్శి ఆమె శ్రీ లక్ష్మీనారాయణ